వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు. ఉదయం 5 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తొలి పూజ చేసిన తర్వాత ఉత్తర ద్వారం నుంచి భక్తుల దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యుడు నల్ల శ్రీనివాస్, చింతరాజు తదితరులు పాల్గొన్నారు. మన దుబ్బాక గ్రామంలో కూడా ఇక్కడ వెలసి స్వామి భక్తులందరికీ కూడా కోరినటువంటి కోరికలు నెరవేర్చేటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ స్వామి ఉద్భవించాడు. అటువంటి ఆ యొక్క స్వామికి రేపటి రోజు అనగా శనివారం రోజునాడు వైకుంఠ ఏకాదశి, దానినే మోక్షైక ఏకాదశి అని కూడా అంటారు. అంటే ఆ రోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటూ ఉంటారో, స్వామిని అర్చిస్తూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా మోక్షప్రాప్తిని కలగజేస్తూ ఉంటాడు స్వామి. అందుకోసమని మన దేవాలయంలో కూడా రేపు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామిని దర్శించుకొని వైకుంఠంలో స్వామి ఏ విధంగానైతే పాలకడిలో పవలించి ఉంటాడో శేషపాన్పు పైన, అలాగా ఇక్కడ స్వామిని కూడా మనం ఏర్పాటు చేసుకొని స్వామిని దర్శించి స్వామిని పూజించేటువంటి భాగ్యాన్ని మనందరికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దుబ్బాక పట్టణంలో వెలిసిన శ్రీ బాలాజీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి రేపు అనగా 23/12/2023 రోజున అత్యంత వైభవంగా చేయుచున్నాము. దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి వేడుకను విజయవంతం చేయగలని కోరుచున్నాను. వారికి అన్ని విధాలుగా మేము తగిన ఏర్పాట్లు చేయుచున్నాము. భక్తులకు అసౌకర్యం కలగకుండా లైన్లకు మంచిగా వచ్చే విధంగా బారికేడ్స్ ఏర్పాటు చేయుచున్నాము. మళ్ళా కార్లకు కానీ వెహికల్స్కి కానీ అన్నిటికీ పార్కింగ్ సపరేట్గా ఏర్పాటు చేస్తున్నాము. కావున భక్తులందరూ కూడా ఉదయం 5 గంటల వరకే విచ్చేసి దేవుని యొక్క వైకుంఠ ద్వార దర్శనం చేసి దేవుని యొక్క కృపకు పాత్రలు కాగలను మనవి చేస్తున్నాను.